తెలంగాణలో కరోనా బారిన పడుతున్న టిఆర్ఎస్ ఎమ్మెల్యేల జాబితా పెరుగుతోంది. తాజాగా రామగుండం ఎమ్మెల్యే చందర్కు కూడా కరోనా సోకింది. సింగరేణి వనమహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే మేయర్కు కూడా కరోనా లక్షణాలు బయటపడ్డాయి. తెలంగాణలో కరోనా వైరస్ అధికార పార్టీ ఎమ్మెల్యేలను వదలడం లేదు. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడగా ఇప్పుడు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక రామగుండం మేయర్ గత వారం రోజులుగా హోం ఐసోలేషన్లో ఉంటున్నారు. టీఆర్ఎస్ పార్టీలో మొదట జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కరోనా సోకగా హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సతో ఆయన కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, బాజిరెడ్డి గోవర్ధన్, గణేష్ గుప్తా, కడియం శ్రీహరిలకు కూడా కరోనా సోకింది. వారు కూడా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. జీవన్ రెడ్డితో పాటు తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, పద్మారావు కరోనా బారిన పడి కోలుకున్నారు. పటాన్చెరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. ఆయన తల్లి, సోదరుడు, పిఏ, గన్మెన్లకు వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. అటు ఎమ్మెల్యే నారదాసు లక్ష్మణరావు, ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం వారు ఐసోలేషన్లో ఉంటున్నారు. మొత్తం మీద అధికార పార్టీలో నేతలు వరుసగా కరోనా బారిన పడుతుండడం కలకలం రేపుతోంది. వీరిలో చాలామంది త్వరగానే కోలుకుని హోం ఐసోలేషన్లో ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.